చిత్తూరు జిల్లా మదనపల్లి బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆరవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కళాశాలకు చెన్నై బీసెన్ ట్రస్ట్ యజమాన్యం రావాలని, కళాశాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని కంగారపు రామదాస్ చౌదరి జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ డిమాండ్ చేశారు. బీటీ కళాశాల అడ్మిషన్స్ కూడా ఆపేసి దీన్ని ప్రభుత్వపరం చేస్తారా, ఏడుగా కొనసాగిస్తారా, యూనివర్సిటీ చేస్తారా తెలియని సందిగ్ధావస్థలో ఈ పాపం మీ విద్యార్థులందరినీ కూడా పెట్టేసి విద్యార్థుల జీవితాలతో చలగాటలు ఆడుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందేమో అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు అమ్మగారికి బడి అంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 49-50 జీవో తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 137 డిగ్రీ కళాశాలలు, 122 ఇంటర్ కళాశాలలు, 1907 స్కూళ్ళు 7 విద్యాసంస్థల కింద పనిచేస్తూ ఉంటే దాంట్లో దాదాపు 371,000 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతూ ఉంది. మరి ముఖ్యంగా ఎంతో చారిత్రాత్మక నేపథ్యం గల బీటీ కళాశాల మేమంతా కూడా, ఎందుకంటే బీటీ కళాశాల పూర్వ విద్యార్థులం, నేను కూడా బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నా. ఈ కాలేజీ ఎంతో ఘనచరిత్ర కలిగింది. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు, మాజీ గవర్నర్ పెండగడ్డి వెంకటసుబ్బయ్య గారు, ఇంకా అనేక మంది మహామహులు చదువుకున్న ఈ బీటీ కళాశాల భవిష్యత్తు ఈరోజు అంధకారంలోకి నెట్టివేయబడింది. విద్యార్థులు ఏఎస్ఎఫ్ కానీ మిగతా విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా ఎన్నో రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే జనసేన పార్టీ తరఫున మేము కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కాలేజీ యాజమాన్యంతో, మెడ్రాసు ట్రస్ట్ వాళ్ళతో, ఇక్కడ కాలేజీ కరస్పాండెంట్ మురుగన్ గారితో చర్చించడం జరిగింది. మాకేం చెప్పారు, ఈరోజు బీటీ కాలేజ్ సేవ్ బీటీ కాలేజ్ అని రిలే నిరాహార దీక్షలు వారం 10 రోజుల నుంచి స్టూడెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తుంటే అట్లా ప్రెసెంట్ ట్రస్ట్ వాళ్ళు కానీ అట్లా ప్రభుత్వం కానీ ఏమాత్రం నిమ్మక నిరుక్తి మాకు ఉండిపోతున్నారు. మాకు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే ఈ బీటీ కాలేజ్కి పూర్వ వైభవం తేవాలి. ప్రభుత్వం కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, విద్యార్థుల తరఫున, అందరి తరఫున, అందరూ మేము కోరుకుంటే ఒకటే, పూర్వ వైభవం అంటే మళ్ళీ క్లాసులు జరగాలి, అడ్మిషన్స్ జరగాలి, అలాగే కోర్సులు కూడా అన్ని కోర్సులు జరగాలి. ఇప్పుడు ఉండే లెక్చరర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరు లేరు లెక్చరర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్ అందరూ ప్రైవేట్ దీనికి అదే గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిపోయిన 2-7 లెక్చరర్స్ అందరూ కూడా ఇప్పుడు పాఠాలు చెప్పేవాళ్ళు ప్రైవేట్ లెక్చరర్స్. వాళ్ళు ప్రైవేట్ లెక్చరర్స్ ఏం చేస్తామంటే ఫీజులు డబ్బులు ఎక్కువ కడతామారు. ఈ కాలేజీలో చదువుకున్న పేద విద్యార్థుల్ని బీటీ కాలేజ్ తరఫున ప్రైవేట్ లెక్చరర్స్ వచ్చి ఇప్పుడు ఫీజులు ఎక్కువ కడతామారు. ఫీజులు కట్టేదానికే ఈ కాలేజ్ ఉండేది, వేల వేల లక్షల లక్షలు కట్టేదానికే ఈ కాలేజ్ ఉండేది. ఈ కాలేజ్ ఉండేది ముఖ్య కారణం ఏమంటే పేద విద్యార్థులు చదువుకోవాలని ఈ కాలేజ్ పెట్టిండేది. వెంకయ్య నాయుడు గారు కూడా ఇంత ముందు మదనపల్లికి వచ్చినప్పుడు దీన్ని యూనివర్సిటీ చేస్తామని చెప్పినారు. అలాగే మేము డిమాండ్ ఏమంటే యూనివర్సిటీ చేయండి, లేదు ప్రైవేట్ వాళ్ళకి అయితే అటువంటి వర్షం అప్పచెప్పద్దండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారని ఆల్రెడీ మందరాలు జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే లక్షలు వేలు అయిపోతాయి ఫీజులు. కాబట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేసినట్లే. ముఖ్యంగా హానీ పెసెంట్ ఉద్దేశం ఏమి, పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టిండది. ఈ ట్రస్ట్ వాళ్ళు చేస్తామంటే పొరపాట్లు ఏమంటే ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ట్రస్ట్ ఉంది. ఇంతవరకు 8 కాలేజ్కి గవర్నమెంట్ ఏదో ఫీజు కట్టేవాళ్ళు, ఇప్పుడు 42, 50, 51, 35 జీవోలు తెచ్చి, అంటే అర్థం కాని జీవోలు ఇవి ఎవరికి, ప్రజలకు అర్థం కాదు, స్టూడెంట్స్కి అర్థం కాదు, లెక్చరర్స్కి అర్థం కాదు, ప్రిన్సిపల్స్కి అర్థం కాదు.